యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుసు ఎలా ఉన్నారు గైస్ అందరూ బాగున్నారు డాన్స్ అంటే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ప్రో బ్రోస్ ఎస్ఎంపీ ఎపిసోడ్ 2కి మీకు స్వాగతం సుస్వాగతం సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మా ఇద్దరికి పీవీపీ అయితే జరగబోతుంది అనమాట ఎస్ సో మా ఇద్దరికి పీవీపీ జరగబోతుంది కానీ ఈ ఎస్ఎంపీలో కాదు సో మీకు అయితే నేను అంతా అయితే చెప్తాను సో నార్మల్గా ఏంటంటే తిన ఒక డెడ్లీయెస్ట్ ప్లేయర్ మన ప్రో బ్రోస్ ఎస్ఎంపీలో సో దీని దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నా దగ్గర ఒక కరెక్ట్ డైమండ్ ఆర్మర్ కూడా లేదు సో తిని ఓడించడం చాలా కష్టము సో తన దగ్గర కూడా రిసోర్సెస్ లేవు సో అందుకోసం మేమిద్దరం ఒక వేరే వరల్డ్లో పీవీపీ అయితే ప్లాన్ చేసాము సో మొత్తం 2 రౌండ్స్ అయితే ఉంటాయి సో టై అయింది అనుకోండి ఇంకొక రౌండ్ అయితే ఉంటుంది టై అవ్వకపోతే 2 రౌండ్స్ అయితే ఉంటాయి సో అందులో ఇద్దరం పీవీపీ అయితే చేయబోతున్నాము సో హీ ఈజ్ ద డెడ్లీయెస్ట్ ప్లేయర్ ఎన్నోసార్లు పీవీపీలో ఓడించాడు అండ్ ఈ పీవీపీలో నేను ఎట్టి పరిస్థితిలో గెలవాల్సిందే సో ఎందుకంటే ఈ ప్రో బ్రోస్లో గెలిచిన వాళ్ళ ముందు సో తనైతే లొంగి లొంగి ఉండాలన్నమాట సో దాన్ని తల దించుకొని ఉండాలి సో ఇంకా మనము ఎస్ఎంపీలో స్ట్రాంగ్ అవ్వాలంటే తినని పీవీపీలో ఓడించాలి సో తనైతే మంచిగా పీవీపీ ప్రాక్టీస్ అయితే చేసుకున్నాడు బట్ నాకు నేనైతే వేరే వీడియోస్ వల్ల వర్క్ చేస్తూ పీవీపీ ప్రాక్టీస్ అయితే చేయలేకపోయాను బట్ నో ప్రాబ్లమ్ సో మనమైతే ఫుల్గా రెడీగా ఉన్నాము సో పీవీపీకి వెళ్ళడానికి తనైతే వరల్డ్ కూడా రెడీ అయిందని చెప్పి నాకైతే పిలిచాడు సో లెట్స్ హోప్ బెటర్ సో గుడ్ లక్ అయితే నాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సో మనం పీవీపీ వరల్డ్లోకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ గో ఓకే సో మేమైతే పీవీపీ వరల్డ్లోకి అయితే వచ్చేసాం ఓకే హలో హలో బ్రో సో ఇప్పుడు నాకేది ఎమరాల్డ్దా డైమండ్దా ఒక ఇక్కడ రెండు అయితే కట్టావు సో అక్కడ బ్లూ ఉంది కాబట్టి నాకు నా బ్లూ కలర్ అయితే కావాలి అండ్ ఈ షెల్కర్ బాక్స్ ఏంటి పింక్ పింక్ పెట్టావు మొత్తం బ్లూలో మార్చే నెక్స్ట్ టైం ఓకేనా ఎలా అన్నాను ఓడిపోవడానికి రెడీగా ఉండు నాకు ఇంకా పేరు కూడా రాయలేదు చూడండి ఓ మై గాడ్ ఈ ఐటమ్స్ అన్నీ నాకేనా ఓకే సో ఐటమ్స్ అన్నీ ఎక్విప్ అయితే చేసుకుంటున్నా మనకి పోర్షన్స్ అవి కూడా ఇచ్చాడు సో ఈ పీవీపీలో ఎట్టి పరిస్థితిలో మనం అయితే గెలవాలి లెట్స్ గో ఆర్మర్ అయితే ఎక్విప్ అయిపోయింది ఆర్మర్కి ఇన్ని ఎన్చర్మెంట్స్ ఎందుకు వచ్చి నాకు అర్థం కాదు ఓన్లీ ఏవో మనము ప్రొటెక్షన్ అన్బ్రేకింగ్ అవేమో పెట్టుకోవచ్చు దీని ఫెదర్ ఫాలింగ్ అన్నీ పెట్టేశాడు పోర్షన్స్ కూడా ఇచ్చాడు అండ్ ఒక టోటెమ్ ఎండర్పర్ల్స్ ఇచ్చాడు వెబ్ అదేంటిది కాప్ వెబ్ కదా యా కాప్ వెబ్ కూడా ఇచ్చాడు ఇక్కడ ఈ విధంగా పోర్షన్స్ని అయితే సెట్ చేసుకుందాం సో ఓకే సో మొత్తం అయితే మన ఇన్వెంటరీ స్లాట్ అయితే పోర్షన్స్తో ఫిల్ చేసుకుందాం సో మనకి ఈజీ అవుతుంది కదా లెట్స్ గో బాయ్స్ సో ఇంకా ఇక్కడ ఫైర్ రెస్ పోర్షన్స్ అయితే మనమైతే పెట్టుకుందాం ఓకే సో ఇప్పుడు కాప్ వెబ్ని ఇంకా ఎండర్ పర్ల్స్ని కూడా మనమైతే యూజ్ చేయాలి 1 స్టాక్ గోల్డెన్ యాపిల్స్ ఇంకా 1 స్టాక్ గోల్డెన్ క్యారెట్స్ ఓకే సో మీనైతే రెడీ నువ్వు రెడీయా బ్రో ఓకే స్టార్ట్ చేద్దామా ఇంకా పీవీపీ ఓకే ఓకే కానీ కొంచెం భయంగా ఉంది పోర్షన్స్ని అయితే వేసేసుకుంటున్నాను నేను సో మీరైతే ఇక్కడైతే చూడొచ్చు ఓకే మళ్ళీ ఇన్వెంటరీలో పోర్షన్స్ని అయితే రెడీగా పెట్టుకోవాలి మనం వేసుకుంటూ కూడా ఓకే లెట్స్ గో చూసుకుందాం గైస్ సో మనం అయితే గెలవాలి సో 2 రౌండ్స్ గెలిచామనుకోండి మనం లాపేవాడు లేడు టై అయితే లాస్ట్ రౌండ్ ఉంటుంది స్ట్రెంగ్త్ పోర్షన్ ఇంకా ఇది స్పీడ్ పోర్షన్ కూడా వేసేసుకున్నా ఓకే కొంచెం ఎక్కువ స్పీడ్ అయినట్టుంది కదా నో ప్రాబ్లం పీవీపీ అయితే స్టార్ట్ అయిపోయింది ఓకే దొరకట్లేదు అబ్బా ఒక హిట్ ప్లీజ్ యా ఒక హిట్టే దొరికింది సో స్పామ్ అయితే చేసేద్దాం లెట్స్ గో ఓకే ఓకే తను వెళ్ళిపోతున్నాడు గైస్ వదలొద్దు ఓకే 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 కొట్టేద్దాం 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 సో మనకైతే ఒక రౌండ్ అయితే వచ్చేసింది సో ఈజీగా అయితే కొట్టేశాను అనమాట లెట్స్ గో సో ఇప్పుడు సెకండ్ రౌండ్ని కూడా కంటిన్యూ అయితే చేసేద్దాం ఓ షెట్ గైస్ ఆల్రెడీ ఇక్కడ సెకండ్ రౌండ్ అయితే రికార్డ్ అయిపోయింది ఆల్రెడీ సెకండ్ రౌండ్ ఆడాను అండ్ అది కూడా నేనే గెలిచాను బట్ ఆ పీస్ అయితే నేను రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు అప్పటి నుండి రికార్డింగ్ పాజ్లోనే ఉంది సో మీకు తెలియాలి కాబట్టి మీకు చూపించాలి కాబట్టి మళ్ళీ ఇంకొక రౌండ్ చేస్తున్నా బట్ నేనే విన్నర్ అనమాట యా సో నేనైతే విన్నర్ అయిపోయాను బట్ మీకు చూపించడానికి నేను మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఒక రౌండ్ అయితే అయిపోయింది బట్ నాది రికార్డింగ్ అనేది పాజ్లో అయితే పెట్టి ఉంచా సో ఇంతలోపు తను మళ్ళీ హీల్ చేసుకొని మళ్ళీ ఐటమ్స్ తీసుకున్నాను అని చెప్పి హీల్ చేసా బట్ మర్చిపోయా లెట్స్ గో సో ఈసారి కూడా అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం ఫటాఫట్గా దగ్గర ఆల్మోస్ట్ హెల్త్ అయితే పోయింది ఇంకొంచెం ఓకే కాప్ వేప్ పెడుతున్నాడు అంటే హెల్త్ లేదనుకుంటా
సో నా దగ్గర పోర్షన్స్ అన్నీ అయిపోయాయి. సో నేను ఇక్కడ బయటకు వచ్చాను కాబట్టి సైలెంట్గా షెల్టర్ బాక్స్ తీసుకుంటున్నాను. బట్ ఇది చీటింగ్ అయితే అవ్వదు. సో ఎందుకంటే నేను ఇన్ని రౌండ్స్ జెన్యున్గా ఆడాను. సో 2 రౌండ్స్ ఏంటంటే, సో నేను పాత సామాన్లతో ఆడాను, కొత్త అవి ఏం తీసుకోలేదన్నమాట. అంటే సో ఫస్ట్ రౌండ్లో తీసుకున్నవే నేను 3rd రౌండ్ దాకా యూజ్ చేశాను. సో ఇప్పుడైతే ఒక టోటెం అయితే తీసుకుందాం. ఓకే, తనైతే వచ్చేస్తున్నాడు, తననైతే వేసేద్దాం. ఫైనల్ అయిపోయింది. యాక్చువల్లీ 2 రౌండ్స్ కిల్ చేయాలి, బట్ నేను మీకోసం 3 రౌండ్స్ అయితే కిల్ చేశాను. సో పీవీపీ ప్రో అనమాట మనం మన బెడ్రాక్ ఎడిషన్లో. లెట్స్ గో. సో మనమైతే ఇప్పుడు ప్రో బ్రోస్లో కింగ్ అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం ఎవరి తడక ఏంటో ప్రో బ్రోస్లో. ఓకే, సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి. బై ద వే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన వీడియోకి యావరేజ్ డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది, సో దాన్ని పెంచడానికి ట్రై చేయండి. ఓకే, సో మళ్ళీ అయితే వేసేసాము. సో మన దగ్గరకు వచ్చి స్వార్థ కొట్టాడు, నేను అయితే వేసేసాను అనమాట. ఓకే, సో వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇలానే ఇంట్రెస్టింగ్ అండ్ మంచి గేమ్ వీడియోస్లో. అండ్ ఇల్లండి అడబాబు, సీ గుడ్.